హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎర్రమంజిల్లో ఉన్న శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చంద్రకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే సార్, మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? మొబైల్ వాడడం అనేది ఇవాళ రేపు చాలా సర్వసాధారణంగా అయిపోయింది. దాని యొక్క యూజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువైపోయినాయి. దాని రేడియేషన్స్ ఏమవుతుందంటే ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ మెంటల్గా మనకు బాగా డిస్టర్బెన్సెస్ చేస్తున్నాయి. ఈ గ్రోత్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గిస్తుంది. గ్రోత్ డెవలప్మెంట్స్ కళ్ళ పైన దాని రేడియేషన్స్ ఎక్కువ ఉంటాయి ఫిజికల్ డెవలప్మెంట్కి, అలాగే బోన్స్ పైన దాని ఎఫెక్ట్స్ పడడము, మిగతా రేడియేషన్స్ వల్ల మన బోన్ డీజనరేషన్ కావడము, ఇట్లాంటి చాలా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయమ్మ. కొన్ని కొన్ని ఏంటంటే ఓవర్ నైట్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ చెవుల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల చెవులు రెడ్గా అయిపోవడము, కళ్ళు రెడ్గా అయిపోవడము, మన ఆలోచించే శక్తి కూడా మనకు కొద్దిగా తగ్గిపోతూ ఉన్నట్టు ఉంటుందమ్మా. ఈ మొబైల్ అనేది పిల్లలపైన ఏ రకంగా ఉంటుంది సార్? జనరల్గా ఏంటంటే పిల్లల శారీరకంగా తర్వాత మానసికంగా ఎదిగేటువంటి వయసులో మనం ఏం చేస్తాం, ఈ పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా, అంటే ఇక్కడ ఏంటంటే మెటబాలిజం ఇట్లాంటి దానిపైన కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. పిల్లలు మారాన్ చేస్తున్నారు కానీ మన అస్తమానం మొబైల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కంటి చూపు పైన ఎఫెక్ట్ పడుతుంది, దాంట్లో ఉండేటువంటి రేడియేషన్స్ వల్ల బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అవుతుంది, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన శక్తి ఇటువంటి దాంట్లపైన కూడా మందగిస్తుంది. ఎక్కువ రెగ్యులర్గా పిల్లలు చూడడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, దానికి అడిక్ట్ అయిపోవడము, కొన్ని కొన్ని కారణాలు ఏంటంటే కంటి పైన రెటీనా పైన ఎఫెక్ట్ పడడము, తర్వాత అలాగే వాళ్ళ మైండ్ డెవలప్మెంట్లో కూడా దీని ఎఫెక్ట్స్ కనిపిస్తాయమ్మా. ఓకే, ఎంత తగ్గించుకోవచ్చు అంటే దీని వీలైనంత వరకు మనం ఏంటంటే ఈ వైబ్రేషన్ మోడ్లో ఏదైతే ఉంటుందో వైబ్రేషన్ మోడ్లో పెట్టకపోవడము, ఫోన్ని పైన జేబులో కాకుండా అంటే దూరంగా పెట్టడము, నైట్ పడుకునేప్పుడు వీలైనంత వరకు ఒక 6 ఫీట్ దూరంగా పెట్టడం చేయడము, అవసరం లేనప్పుడు ఈ వైఫై కానీ ఈ డేటా కానీ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడం చేయాలి. ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీకు అవసరం లేదు అని అనుకుంటే ఎయిర్ప్లేన్ మోడ్లో ఫ్లైట్ మోడ్లో పెట్టడం వల్ల కూడా మనం దీన్ని అవాయిడ్ చేయగలుగుతామన్నమాట. ఆయుర్వేదం రకంగా ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది అంటే దీని యొక్క పర్టికులర్గా మనం చెప్పాలంటే ఆహార విహారాలు. దీని ఆయుర్వేదం ఏం చెప్తుందంటే రేడియేషన్స్ ఇటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా నీళ్లు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి, యాంటాక్సిడెంట్స్ ఉన్నటువంటి పళ్ళు ఆకుకూరలు కూరగాయలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల, కొద్దిగా యోగా ప్రాణాయామం వాకింగ్ మెడిటేషన్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మీకు ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటుందో చాలా వరకు మనం తగ్గించగలుగుతాం. దీంట్లో కొన్ని పర్టికులర్గా ఏంటంటే ఆయుర్వేదిక్లో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ దుష్ప్రభావాలు మనం తగ్గించడానికి శిరోధార అంటే తైలధార, బ్రెయిన్ పైన ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి, ఈ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ని తగ్గించడానికి మనం శిరోధార తైలధార ఇట్లాంటివి చేస్తాం. కంటికి సంబంధించి కొన్ని అక్షితర్పణం ఇట్లాంటి లోకల్ ట్రీట్మెంట్స్ మనం తీసుకోవడము, యోగా ప్రాణాయామం చేయడము, ఎక్కువ యాంటాక్సిడెంట్స్ తర్వాత ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా దీని దుష్ప్రభావాలను మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కని విషయాలు తెలియజేశారు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.